ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య ముపయవ గురువారము. సైతాను తక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనం వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. ప్రభువుతో ఏకమై ఆయన మహాశక్తి ద్వారా మీ బలమును అభివృద్ధి పరచుకొనుడు. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనగలుగుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలయన, మనము పోరాడునది శరీరధారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనము పోరాటము చేయుచున్నాము. కనుక ఇప్పుడు దేవుని కవచమును ధరింపుడు. ఆ దుష్టదినము వచ్చినప్పుడు మీరు శత్రుబలమును ఎదుర్కొనగలిగి తుది వరకు పోరాడి నిలదొక్కుకొందురు. కనుక సిద్ధపడుడు, సత్యమును నడుమునకు తోలుతట్టిగా బిగింపుడు, నీతిని కవచముగా ధరింపుడు, శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షకులుగా చేసుకొనుడు, అన్ని సమయముల యందును విశ్వాసమును ఢాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నింటినీ దానితో ఆర్పివేయగలరు, రక్షణను శిరాశ్రణముగాను దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. దీనికి అంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయముల యందును ప్రార్థింపుడు. కనుకని పట్టుదలతో మెలకువగా ఉండు. దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశము కలుగునట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంకెళ్లతో ఉన్నాను. కనుక నేను దానిని గూర్చి వలసినంత ధైర్యముతో ప్రకటించినట్లు ప్రార్థింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనము వరకు. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపొండు, ఏలయన హేరోదు మిమ్ములను చంపచూచుచున్నాడు అని చెప్పిరి. ఆయన వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను ఈనాడు రేపు దయ్యములను పారద్రోలదను, రోగులను స్వస్థపరచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసెదను, ఈనాడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలియును. ఏలయన ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపకూడదు అని చెప్పెను. ఓ యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడి రెక్కలు చాపి తన పిల్లలను కాపాడుకొనునట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయా గోరినను నీవు అంగీకరింపకపోతివి. ఇదిగో నీ గృహము నిర్మానుషము అగును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడజాలరు
అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.